సునీల్ గారు, స్టార్టింగ్ మీరు మాట్లాడుతూ అన్నారు సంక్షేమ పథకాలు జగన్ గారు చేశారు, ఆ మంచే మాకు తిరిగి గెలిపిస్తుంది అని ఒక వర్డ్ యూజ్ చేశారు. నిజంగానే సంక్షేమ పథకాల పనితీరు 90% కంప్లీట్ చేశాం కాబట్టి అవే మాకు శ్రీరామ రక్షగా భావించి ప్రచారానికి వెళ్తున్నాను. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, ఒక యంగ్ పొలిటికల్ లీడర్ గా అభివృద్ధి ఏం చేశారు రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏమి ఇవ్వగలుగుతారు? మీ హయాంలో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్, మీ హయాంలో తీసుకొచ్చిన డెవలప్మెంట్స్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. సో ఒక సిటీ ఇప్పుడు డెవలప్ అయిపోతే పల్లెటూర్లు మాత్రం గతంలో అలానే ఉండేవి అని నేను చూసినంత వరకు. అదే ఇప్పుడు చూసుకుంటే పల్లెటూరులో కూడా ఆర్బీకే సెంటర్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి, నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బేసిక్స్. ఒక గ్రామానికి ఫంక్షనింగ్కి బేసిక్స్. ఇవి ఎక్కడో సిటీలో బిల్డింగ్స్ కడితే గ్రామాల్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. బట్ దీనివల్ల చాలా మార్పు నేను నా కళ్ళతో చూశాను. గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉండేదో నా కళ్ళతో నేను చూడడం జరిగింది. సో ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు కూడా పిల్లలు కూడా ఫస్ట్ పిల్లలలో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లవాడికి, ఒక సిటీ నుంచి వచ్చిన పిల్లవాడికి చాలా వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు చూస్తే చాలా తగ్గిపోయింది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా. జగన్ గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం ఏదైతే చేస్తున్నారో, సంక్షేమం ఎవరికి ఇస్తున్నారండి? వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, పేద వారికే ఇస్తున్నారు. సో అమౌంట్ చిన్నదైనా కూడా ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్. ఎందుకంటే అమ్మఒడి పిల్లలకి గతంలో ఏమి మామూలుగా ఉండేది, ఇప్పుడు పిల్లలకి ఏదైనా చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా పొదుపు చేసుకోగలుగుతున్నారు, దాచుకోగలుగుతున్నారు, వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అలానే ఎప్పుడైతే ఈ మనీ వాళ్ళు తీసి వాళ్ళ గ్రామంలో ఖర్చు పెడతా ఉంటారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అడిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. సంక్షేమ అభివృద్ధి ఇస్ ఇట్ కాల్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మన ఆర్బీకే సెంటర్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, ఏదైతే మన వెల్నెస్ సెంటర్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి, నాడు నేడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇవన్నీ డెవలప్ అయినాయి. సో ఐఎమ్ కమింగ్ ఎకనామిక్ గా కూడా నేను చెప్తున్నాను చూడండి. ఎప్పుడైతే ఎకనామికలీ మనీ సర్క్యులేషన్ పెరుగుతుందో ఒక గ్రామంలో, సో ఒక గ్రామంలో 2-3 షాపులు ఉన్నాయి, బట్టల షాపులు ఉంటే, ఎప్పుడైతే స్పెండింగ్ పవర్ పెరుగుతుందో అప్పుడు ఇంకో 2 షాపులు వస్తాయి. స్పెండింగ్ పవర్ పెరగడం అంటే వాడు సంపాదించుకుని పెరగాలి తప్ప గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో స్పెండింగ్ పవర్ పెరగకూడదు. స్పెండింగ్ ఇప్పుడు కోవిడ్ టైంలో అండి దేశం అంతా స్తంభించింది. అప్పుడు నోబెల్ లారెట్ అమర్త్య సేన్ గారు ఒకటే అన్నారు, జస్ట్ గివ్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్ అన్నారు ఆ టైంలో. సో మనం ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎండింగ్ ఆ టైంలో సంక్షేమ పథకాలని మొదలు పెట్టారు. సో ఈ రోజు ఏపీ నంబర్ 1 ఉందంటే జిఎస్డిపిలో వీఆర్ నంబర్ 1. యా అండ్ టాక్స్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ ఇన్కమ్ లో ఏపీ ఇస్ నంబర్ 1. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని ప్రతిపక్షాలు చెప్తుంటే మీరు శ్రీలంక అయిపోయింది అంటారు, లేకపోతే రేపు జింబాబ్వే అయిపోయింది అంటారు, ఇంకా రకరకాల. మీరు అమర్సిన్ కోట్ చేశారు కాబట్టి ఎకనామిస్ట్, మీరు కూడా ఎకనామిక్ స్టూడెంట్ కాబట్టి విదేశాల్లో చదువుకున్నారు కాబట్టి, విదేశాల్లో మీరు చదువుకున్న దగ్గర డెవలప్మెంట్ అంటే డబ్బులు పంచడమేనా? డెవలప్మెంట్ అంటే ఓన్లీ డబ్బులు పంచడం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ డబ్బులు ఒకటే పంచలేదు, అభివృద్ధి పనులు బోల్డ్ అని చేశారు, హాస్పిటల్స్ కట్టారు, మన హాస్పిటల్స్ విత్ మెడికల్ కాలేజెస్ కట్టారు. మరి అది డెవలప్మెంట్ కాదా? ఏలూరు పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏలూరు పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి ఈరోజు కంప్లీట్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది, మరి ఇది అభివృద్ధి కాదా? మరి ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టారు, అది అభివృద్ధి కాదా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇస్ స్టేట్ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ అంతే కదండి. ఇప్పుడు ఓన్లీ సిటీలో 4 బిల్డింగ్లు కడితే ఇట్ డజంట్ మేక్ ఎనీ, ఊర్లో ఉన్న ప్రజలకు ఏం ఇంపాక్ట్ ఉంటుంది? ఏంటంటే కంపెనీలు రాలేదు, మొత్తం వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి. ఎందుకు రాలేదండి? డైకిన్ కానివ్వండి, సెంచరీ ప్లై కానివ్వండి, ఈరోజు మన యోకోహోమా టైర్స్ కానివ్వండి, మన జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ గ్రీన్కో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గ్రీన్కోని చూసి అదాని వారు కూడా సేమ్ అదే గ్రీన్ ఎనర్జీ పెట్టబోతున్నారు, రిలయన్స్ వాళ్ళు పెట్టబోతున్నారు. గ్రీన్కో ఎనర్జీ అని మీరు చెప్తుంది, ఎనర్జీ కంపెనీ అని మీరు చెప్తుంది. గ్రీన్కోకి 100 ఎకరాల భూములు దోచిపెట్టేశారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా అలానే చెప్తారండి, గ్రీన్కో 100 ఎకరాలు తీసుకుని అందులో ఏమి వ్యవసాయం చేయరు వాళ్ళు, అవన్నీ అందులో వాళ్ళు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినవే చేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.